బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. శివోహం శివోహం. పరమ పవిత్రమైన కార్తీక మాసం మొదలైంది. కార్తీక పాఠ్యమి స్థానాలు కోలాహలం. పవిత్ర నదుల్లో కార్తీక దీపారాధనతో కార్తీక మాస పూజలకు శుభారంభం పలికిన భక్తజనులు పరమేశ్వరుని ఆరాధనతో పునీతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. నెల రోజుల పాటు అభిషేకాలు విశేష పూజలకు తరలివచ్చే భక్తుల కోసం శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తొలి రోజునే వేకువచామనే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ సమీపంలో గల పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనులు శైవ క్షేత్రాలకు తరలివచ్చారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలైన ఉమారుద్రకోటేశ్వర ఆలయం, రావివలస ఎండల మల్లన్న ఆలయం, సంగమేశ్వర ఆలయం, కళ్లేపల్లిలో వెలిసిన మణినాగేశ్వర స్వామి ఆలయాల్లో వేకువ చావు నుండి భక్తులు చేరుకుని కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పూజలు అభిషేకాలు జరిపారు. జిల్లా కేంద్రంలో గల ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయంలో భారీగా భక్తులు పోటెత్తారు. బలరాముడు ప్రతిష్ఠించిన ఆలయాల్లో ప్రముఖ ఆలయంగా పేరుగాంచిన ఉమారుద్రకోటేశ్వర స్వామి వారి ఆలయం ఆవరణలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకున్నారు. నాలుగవది ప్రసిద్ధమైనటువంటి ఉమారుద్రకోటేశ్వర స్వామి దేవస్థానం. ఇది బలరామస్వామి ప్రతిష్ఠించినప్పుడు ఈ శివలింగంలో కోటి శివలింగాల రూపాలని అతను దర్శించారు. అందువల్ల ఇతనికి రుద్రకోటేశ్వర స్వామిని నామకరణం చేశారు. ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి కోటి లింగాల దర్శన ఫలితం లభిస్తుందని చెప్పి ప్రసిద్ధి. అయితే ఈ సంవత్సరం కార్తీక మాసం స్వామివారికి ప్రీతైనటువంటి సోమవారం రోజుతో ప్రారంభమైంది. చాలా విశేషం, 5 వారాలు కూడా పడ్డది. అందువల్ల కార్తీక మాసంలో వేకువజామునే లేచి శిర చల్లనీటితో స్నానం చేస్తే ఈ నెలల్లో కూడా సూర్యోదయ పూర్వమే లేచి చల్లనీటితో ఎవరైతే స్నానం చేస్తారో వారు ఆరోగ్యంతో ఉంటారని చెప్పి మన కార్తీక పురాణంలో ఉన్నది. అలాగే కార్తీక మాసంలో ఉపవాస దీక్ష ఎంతో విశిష్టమైనటువంటిది. ఏకభక్తం చేసిన వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు కూడా చేసినటువంటి ఏకభక్తం వల్ల వారికి దీర్ఘకాలికంగా ఏమైనా రోగాలు పీడిస్తూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసంలో దీపదానం, దీపారాధన, శాలగ్రామ దానం అన్నీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఏ దానం చేసినా కూడా అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి కార్తీక పురాణంలో ఉన్నది. అలాగే ఉమారుద్రకోటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి మహాన్యాసపూర్వకంగా ఏకవారు రుద్రాభిషేకంతో స్వామివారికి మేల్కొలుపు సేవ జరిగి తరువాత భక్తులకి దర్శనం అందించాం. ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉన్నది. ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం కనుక విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కుబడులు తెచ్చుకొని కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ శానిటైజర్తో చేతులు కడుక్కొని అలాగే మాస్క్ ధరించి దేవాలయానికి వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. కార్తీక మాసంలో మాలాధారణకి విశేషం ఏంటంటే మాలాధారణ నియమం ఏమిటి, ఏకభుక్తం, అధశయనం, బ్రహ్మచర్యం, ఈ 3 పాటించాలి. మనకి ఇది చలికాలం, ఒంట్లోని ఉండేటటువంటి వేడి తగ్గిపోతూ వస్తుంటుంది. ఉపవాసం చేయడం వల్ల, ఒకపూట భోజనం చేయడం వల్ల, అలాగే నేలపైన ఏదైనా అంటే మంచం మీద కాకుండా నేలపైన పడుకుండడం వల్ల శరీరం అంతా కూడా ఉపశమనం చెందుతుంది. ఒంట్లో ఉండేటటువంటి వేడి ఉత్పన్నమయ్యి మనకి ఎటువంటి రోగాలు గట్రా దరిచేరకుండా చేయడం జరుగుతుంది. 41 రోజులు మండల దీక్ష ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ నియమాలు పాటిస్తూ చేస్తారో వాళ్ళకి ఉండేటటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యం